ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చక్కగా అమ్మవారి పాట ఒకటి విన్నాము. హాయిగా ఉంది నిజంగా కూడా, ఎంత మంగళప్రదం అయిపోయిందో మనసంతా కూడా. ఓకే, అయితే ఇక ఈరోజు తపాలా దినోత్సవం, ప్రపంచ తపాలా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏ పోస్ట్ ఆఫీస్ని చూసినా, పోస్ట్ బాక్స్ని చూసినా కూడా ఎర్రగా ఉంటుంది అది. ఓకే, శిథిలావస్థలో ఉంటుంది, అందులో ఎవరూ లెటర్స్ వేయరు, లాక్ ఓపెన్ చేసి ఉంటుంది. ఎన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి మనకు పోస్ట్ బాక్సులు ఉన్నాయో వాటన్నిటిని చూస్తే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఒకప్పుడు ఇవంటే చాలా గౌరవం ఉంటుండే, అమ్మా పోస్ట్ అని చెప్పేసి అనగానే ఏదో ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ అనమాట, అరే పోస్ట్ వచ్చేసింది, పోస్ట్ వచ్చేసింది అని చెప్పేసి. ఆ ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఏం లేదు, అమ్మా పోస్ట్ అనే రోజులు పోయాయి. ఎందుకంటే వాట్సాప్లు వచ్చేసాయి, ట్విట్టర్లు వచ్చేసాయి, మెయిల్స్ వచ్చేసాయి, ఇవన్నీ. అయితే మీకు చివరిగా వచ్చినటువంటి లెటర్ ఎక్కడిది, ఎవరి దగ్గర నుండి వచ్చింది, దాని తర్వాత బిజినెస్ సంబంధించింది, జాబ్కి సంబంధించింది, గట్రా అవన్నీ కూడా అవన్నీ తర్వాత, కానీ మీకు చివరిగా ఎవరు లెటర్ రాశారు అనేది దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్నప్పుడు తాతలు ఏడిపిస్తుండేవన్నమాట, ఏ అనేది. అర్థమైందా నేనేమన్నాను? మా ఊళ్ళో ఈ ముసలోళ్ళు అందరూ కూడా ఇతనే ఏడిపించేవాళ్ళు నన్ను. ఓకే, మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు, వెళ్ళొద్దాం. హలో, ఎవరండి? నమస్తే మహేష్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధా. ఎలా ఉన్నావు అనురాధా? నేను చాలా బాగున్నాను అనురాధా. ఈరోజు ప్రపంచ ఎగ్గు దినోత్సవము కదా, హ్యాపీ ఎగ్ డే అంటవా? అంటే నువ్వేమనుకుంటున్నావు, అంటే నన్ను చూస్తే నేను ఎగ్గు తింటాను అనిపిస్తుందా, లేకపోతే ఎగ్గు తినను అనిపిస్తుందా? అంటే మాటలు బట్టి కూడా చెప్పొచ్చా? ఆ మాటలు బట్టి ఎట్లా చెప్పొచ్చు? తెలుస్తాను నువ్వు చెప్పు, నువ్వు ఎగ్గు తింటావా తినవా? రీసెంట్లీ ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి తింటున్నాను. ఫస్ట్ తినకుంటే అది ఫస్ట్ నేనేమో అమ్మో ఇది కొమ్ము నాన్ వెజ్ అనుకుని దూరంగా ఉండేదాన్ని. ఇంకా ఎంత మంది సైంటిస్ట్ అందరు చెప్పిన తర్వాత మొత్తం డిక్లేర్ అయినాక ఇక అప్పుడు నిర్ణయించుకున్నా తినాలి. ఎగ్ వెజా నాన్ వెజా? వెజిటేరియన్ సార్, వెజిటేరియనే. ఎవరన్నారమ్మా? కాదండి, కొమ్ము తింటున్నాగా. ఎగ్ నాన్ వెజ్? కాదు సార్, వెజిటేరియన్. అరే మళ్ళీ ఎట్లా మాట్లాడుతూ, ఇప్పుడు చికెన్ వెజా నాన్ వెజా? అవును కదమ్మా, ఇప్పుడు అదే నాన్ వెజ్ ఎట్లయితుంది? ఇప్పుడు మామిడి చెట్టుకు మామిడి పళ్ళు పూస్తాయా, లేకుంటే సీతాఫలాలు పూస్తాయా? అయ్యో సార్, అది నాకు అర్థమైంది, చికెన్ మాత్రం నాన్ వెజ్, కానీ ఎగ్ మాత్రం వెజిటేరియన్. అరే ఎగ్ ఎట్లా వెజిటేరియన్ అమ్మా, నాకు అర్థం కాదు, ఎట్లా వెజిటేరియన్ అవుతుంది? అది చికెన్ కడుపులో నుంచి వస్తుంది కదా. ఎవరు అనుకోరు, అది అపోహలో ఉన్నారు వాళ్ళు, అది నాన్ వెజ్ అది లిటరల్ గా. అరే మళ్ళీ మాట్లాడితే వింటమ్మా, నువ్వు నువ్వు మంచి టీచర్ వి, నువ్వు నీకు తెలియకుంటే ఎట్లా? ఇప్పుడు కోడి వెజ్జా నాన్ వెజ్జా చెప్పు. మరి నాన్ వెజ్ లోంచి వచ్చింది, నాన్ వెజ్ కాకుండా ఏమవుద్ది? అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నావు? మానయ్య రేపటి నుంచి కోడి కొట్టు తిన్నాడు అమ్మానే, అట్లా రేటు తగ్గుతాయి. కాదు ఇప్పుడు ఎగ్గు తినే వాళ్ళందరూ కూడా ఈ విధంగానే సమర్థించుకుంటారు. ఏదో తినేది సమర్థించుకోవాలి కాబట్టి సమర్థించేసుకుంటారు. ఏం లేదులే మహేష్ గారు, ఎగ్గు వెజిటేరియనే కదా అని చెప్పేసి హాయిగా లాగించేస్తారు. కాదమ్మా, ఇప్పుడు ఈ కోడి గుడ్డు పెట్టిన తర్వాత గుడ్లను పొదిగేస్తారు, పొదిగేసినప్పుడు నీకు వంకాయలు బెండకాయలు బీరకాయలు వస్తాయా, లేకుంటే కోడి పిల్లు వస్తుందా? మరి కోడి పిల్లు వచ్చినప్పుడు, కోడి పిల్లు వచ్చినప్పుడు ఇది నాన్ వెజ్ అయింది కదమ్మా.
ఏమో సార్ మీరు ఎంత నన్న చెప్పండి కానీ నన్న నేనైతే ఫిక్స్ అయిపోయినా అది వెజిటేరియన్ అని. ఫిక్స్ అయ్యి కాదు నువ్వు మానే రేపటి నుంచి మానే ఈ క్షణమే మానేయాలి నువ్వు. మరి ఈసారి నేను అడిగినప్పుడు మీరు వెజ్జా నాన్ వెజ్జా అంటే నేను చెప్పేసేయండి, నేను నేను నాన్ వెజ్ అని చెప్పేసి చెప్పేసేయండి, ఏం కాదు. ఓన్లీ ఎగ్ తినే వాళ్ళని ఏమంటారో తెలుసా, ఎగిటేరియన్ అంటారు అనమాట. వెజ్ తినే వాళ్ళని వెజిటేరియన్ అంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళని నాన్ వెజిటేరియన్ అంటారు అనమాట. ఏం కాదు ఏం కాదు, ఇక చేసిన పాపం ఇంకా చేసిన ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ మనం చేయొద్దు, తప్పు చేసి మళ్ళీ మనం సరిదిద్దుకోవద్దు, సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మనకు యుఎస్ నుండి పూర్ణ గారు ఒక మెసేజ్ పెట్టారు. యుఎస్ నుండి పూర్ణ గారు ఏమంటున్నారంటే, హలో మహేష్ గారు, ఎగ్ని వెజిటేరియన్ చేశారు మావా అని చెప్పేసి చెప్తున్నారు తెలుసా. ఎగ్ను వెజిటేరియన్ చేశారట. అది వాళ్ళందరికీ కోళ్ల ఫారాలు, వాళ్ళందరికీ కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదో అట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు అప్పుడు కోళ్ళకి చికెన్ గునియా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చేసి చికెన్ గునియా లేదు ఏం లేదని చెప్పే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 కోళ్ల ఫారాలు ఉన్నాయి. అలాగే కూడా మొన్న కరోనా కూడా సార్, ఫస్ట్ నాన్ వెజ్ తినకండి, నాన్ వెజ్ వల్లనే కరోనా వస్తుందంట అనకండి, అసలు మటన్ చికెన్ దగ్గర ఎవ్వరు ఒక్క జనం కూడా కనిపించలేదు. అవును, అసలు ఈ చికెన్ వల్ల మటన్ వల్ల అసలు కరోనా సంబంధమే లేదంటే అప్పుడప్పుడు గుమి కూడా పోయిందంట, అట్లే ఉంది సిచ్యువేషన్. తర్వాత మన కేసీఆర్ సార్ చెప్పిండు, ఎవరన్నారా చికెన్ తింటే కరోనా పోతుంది, కళ్ళు తాగితే క్యాన్సర్ రాదు అని చెప్పేసి అన్న కాంచాలు అందరూ చికెన్ వండుకొని కళ్ళు తాగుతున్నారు. ఎనివే బాగుంది. మరి ఈరోజు అంటే ఒకప్పుడు ఇవే మానవ సంబంధాలు, నేస్తాలు ఇవన్నీ కూడా ఆన్లైన్లోకి వచ్చాక మూలకబడ్డ పోస్ట్ బాక్సులు, సో అలా మనకు బాధేస్తుంది. ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం, అలాగే వివి వినాయక్ గారి పుట్టినరోజు. అవును సార్, వివి వినాయక్ గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే మన ఆర్జే మీనా వాళ్ళ మ్యారేజ్ డే ఉంది, మీనా గారికి ప్రకాష్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజు మరి ఎన్నో చెప్పుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎస్పెషల్ ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరఫున, అలాగే మహేశ్వర్ తరఫున, నా తరఫున, టెక్నీషియన్స్ టీమ్ అందరి తరఫున. వండర్ఫుల్ విషయస్ తెలియజేశారు అనురాధ. మరి ఏమన్నా సరదాగా ఈరోజు మామకి ఏమైనా చెప్తున్నారా, కొటేషన్స్ డైలాగ్స్ అటువంటి ఏమైనా చెప్తున్నావా? ఓకే సార్, ఒక కొటేషన్ చెప్తాను సార్. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎంత బాగా చెప్పావు అనురాధ. నిజంగా కూడా చాలా అంటే చాలా బాగా చెప్తున్నావు నువ్వు కొటేషన్స్ ఈ మధ్య. నువ్వు మామూలుగా కొటేషన్ చెప్పట్లేదు, కొటేషన్ తోటి కొట్టేస్తున్నావు మామూలు మీరు. ఓకే, ఒక చక్కటి పాట ప్లే చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ, బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. సార్ ఒక జోక్ చెప్తాను సార్, ఈరోజు చాలా నవ్వు ఫీచర్ కాబట్టి ఒక జోక్ చెప్తాను. చెప్పండి. భర్త అంటాడు, బిర్యానీ అంటే టూత్ పేస్ట్ వాసన వస్తుంది అంటాడు భార్యని. అప్పుడు భార్య అంటది, ఏం లేదండి బిర్యానీలో వేయడానికి లవంగం పుదీనా ఉప్పు ఇంట్లో లేవండి, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, అందుకని పతాంజలి టూత్ పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా అని టూత్ పేస్ట్ బిర్యానీలో కల్పించనండి. వెరీ గుడ్, వెరీ గుడ్ జోక్. ఇది కిలో ఉంటుంది ఖచ్చితంగా మీ జోక్ ఇది. ఓకే ఓకే సార్, ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. సో వెల్ మామాస్ అండ్ మామీస్, మరి ఈరోజు వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఒక కత్తి లాంటి క్వశ్చన్ ఒకటి తీసుకున్నాను, మంచిగా వినండి. ఏమండి ఇంతమంది వింటున్నారు కదా, కొత్త వాళ్ళందరికీ కూడా సాదర స్వాగతం హృదయపూర్వకంగా. వివి వినాయక్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బర్త్డే విషెస్ కూడా తెలియజేశాము. మరి వివి వినాయక్ అనే పేరులో ఎన్ని సినిమాలు దాక్కొని ఉన్నాయి అనేది ఈరోజు మన ఫన్నీ క్వశ్చన్.
ఓకే, కొత్త వాళ్లకు నంబర్ నేను ఫాస్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి ఏమండి ఒక్కసారి నోట్ చేసుకోండి, 9705 9705 2200 5. లేదంటే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ ఓపెన్ చేయగానే మీకు యాప్ మీద 9705 2200 5 ఇండియా నెంబర్ ఉంటుంది. అదే మళ్ళీ వాట్సాప్ నెంబర్ కూడా, వాట్సాప్ కాల్ కూడా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా మనం కల్పించడం జరిగింది. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉంటారు, కొందరికి స్కైప్ అందుబాటులో ఉంటుంది, కొందరికి స్కైప్ అందుబాటులో ఉండదు. ఈవెన్ మీరు వాట్సాప్ కాల్ చేసినా కూడా చక్కగా మేము రిసీవ్ చేసుకుంటాం. అలాగే వైబర్ కాల్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటాం. అలాగే ఫేస్ టైమ్ ఆడియో చేసినా కూడా డెఫినెట్గా ఇక్కడ రిసీవ్ చేసుకొని ఆనేరు పంపించడమే, నో ప్రాబ్లం. సో మరి జాగ్రత్తగా 9705 2200 5. అలాగే వివి వినాయక్ ఈ పేరులో ఎన్ని సినిమాలు దాక్కొని ఉన్నాయి, పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కరూరు వైశ్య బ్యాంకు నుండి గిఫ్ట్ హ్యాంపర్ పంపించేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని కరూరు వైశ్య బ్యాంక్, అంబికా దర్బార్ బత్తి ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు కాబట్టి గిఫ్ట్ హ్యాంపర్ ఇంకా మీకే. నేను వాళ్ళతో అదే అన్నాను, ఏమండి మామ మహేష్ గారు వివి వినాయక్ అని చెప్పేసి అన్నారుగా, వివి వినాయక్ క్వశ్చన్ తీసుకుంటానండి అంటే, సరే చాలా సింపుల్ కదండి అని చెప్పేసి అడిగా. అయితే నేను అన్నాను మీరు చెప్పండి సార్ అన్నాను, వాళ్ళు కూడా పాపలో కాలేశారు, కరెక్ట్ ఆన్సర్ చూసారా, మీరే పాపలో కాలేశారు, ఇందులో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇన్ని దాక్కుని ఉన్నాయి ఇందులో అని చెప్పేసి అంటే, అవునండి భలే ఉంది మీ క్వశ్చన్ అన్నారు. సో తెల్లారిందో ఈ మామ అనే ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు అంబికా దర్బార్ బత్తి అండ్ కరూరు వైశ్య బ్యాంక్. సో వీళ్ళ దగ్గర నుండి గిఫ్ట్ హ్యాంపర్ రెడీగా ఉంది. మరి మామాజ్ అండ్ మామీస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా 9705 2200 5 ఫస్ట్ పంపించిన వాళ్ళకి ఫస్ట్ ప్రిపరేషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్. జీవితంలో ఎంత బాధ అయినా తట్టుకోవచ్చండి, ఆఖరికి ప్రేమలో మోసం దగాని కూడా మనం తట్టుకోవచ్చు, కానీ తలుపు సందులో వేలు పెడితే మాత్రం తట్టుకోవడం మన వల్ల. ఇప్పుడే అనవసరంగా తలుపు సందులో చేయబడినాను. ఓకే మై డియర్ మామాజ్ అండ్ మామీస్, ఇక మామ వచ్చేసాడు. మామ రాగానే నలిని కుమారి, నలిని కుమారి ఏమండి నలిని కుమారి గారు, నాకు మీ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. నలిని కుమారి రాంగ్ ఆన్సర్. అలాగే తల్లా రవీందర్ మావ, మావ నాకు నిన్ను గెలిపించాలని ఉంది మావ, కానీ మామ కూడా పప్పులో కాలేశాడు. ఏంది మామ ఎన్ని సినిమాలు ఉన్నాయి మామ, ఒక్కసారి మనసు పెట్టు మామ. అలాగే ఇక వీళ్ళు ఎవరు, దయచేసి మీ పేరు కూడా పెట్టండి. ఎవరు పెట్టారు వీళ్ళు, వీళ్ళ పేరు పెట్టలేదు, పేరు పెట్టలేదండి, పేరు పెట్టారు. అలాగే శ్రీనివాస్ వీరభత్తిని హే మామ అని చెప్పేసి అన్నాడు, మామ నమస్తే. అలాగే వల్లి గారు మెసేజ్ పెట్టారు, అలాగే పూర్ణ గారు పెట్టేశారు. నేనేమంటున్నానంటే వివి వినాయక్ ఇందులో ఎన్ని సినిమాలు దాక్కొని ఉన్నాయి మీకు తెలియకుండా చాలా సినిమాలు దాక్కొని ఉన్నాయి. ఒక్కసారి పేపర్ మీద రాసుకుంటారా, మొబైల్ మీద టైప్ చేస్తారా, చేయండి. చేసిన తర్వాత కరెక్ట్గా ఆలోచించండి. ఈ టైం వరకు ఇప్పటివరకు ఆలోచిస్తున్నారు, చాలామంది కొందరికి ఆన్సర్ వచ్చు కానీ వాళ్ళంతల వాళ్ళే చక్కగా నవ్వుకుంటున్నారు. నాకు ఆన్సర్ పంపరు, ఏం పంపరు, వాళ్ళంతల వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఒరే మహేష్గా మాకు తెలుసురా అని చెప్పేసి అంటే మరి తెలిస్తే పంపించచ్చు కదండి, వాళ్ళకి ఆన్సర్ తెలియగానే ఎక్కడ లేనటువంటి ఆనందం. ఈ ఎన్ని వీడు ఎంత చేసినా, వీడు ఎన్ని రకాలుగా చేసినా ఇన్ని సినిమాల కంటే ఎక్కువ లేవు తెలుసులేరా అని చెప్పేసి ఆన్సర్ పెట్టుకుంటున్నారు. కానీ ఆన్సర్ ఇలా మీ దగ్గర పెట్టుకొని మీ అంతలో మీరు నవ్వుకుని సంతోషపడితే ఎట్లా, 10 మందికి తెలియాలిగా. భార్యను కొడితే పుట్టింటికి పోతుందండి, మరి భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి అధ్యక్ష అంటే, మీరు ఏడికి పోలేరు కాబట్టి ఆడవాళ్ళ జోలికి పోకండి అని అన్నారు. అలాగే మనతో మాట్లాడడానికి కుమారి సిద్ధంగా ఉన్నట్టున్నారు. హాయ్ కుమారి గారు. హాయ్ మహేష్ గారు. ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉన్నానండి. మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. ఎప్పుడన్నా మీరు కన్యాకుమారికి వెళ్ళారా?
అవునా? ఓకే, ఆ ప్లేస్ కూడా ఎప్పుడు కన్యాకుమారిగానే ఉంటుందండి. ఆ ప్లేస్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అలానే ఉంటుందన్నమాట. ఎనివే కుమారి గారు, మరి ఈరోజు పోస్ట్ ఆఫీస్ దినోత్సవం, ప్రపంచ పోస్ట్ ఆఫీస్ దినోత్సవం, అలాగే వరల్డ్ ఎగ్ డే. సో ఎగ్ డే కాబట్టి సో నాకు కోళ్ళఫారం ఉండేదండి మహేష్ గారు. అవునా? 10,000 కోళ్ళు ఉండే మాకు. 10,000 కోళ్ళ? నేనే 3 చోట్ల ఉండేది. 10,000 కోళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. కొంచెం ముందు పరిచయం అయితే బాగుండు కదండి. రోజు సాయంత్రం వచ్చేసి కుమారి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, అరే ఎంత అందంగా ఉన్నారు ఏంటండి అని కోడి తీసుకుని పోయేదాడు. అవునా? కాదండి, మీ వీడియో చూసాను 2 రోజుల నుంచి. నాకు ఏడుపు వచ్చేసిందండి ఆ వీడియో చూసి. మీ పుట్టినరోజు లైవ్ చూసాను నిన్న మొన్న. అప్పటి నుంచి కొంచెం మైండ్ ఆప్సెట్ అయిపోయింది, బాధ అయిపోయింది అసలు నాకు. మహేష్ గారు, మీరు నన్ను చూసి ఏడుస్తున్నారా? అందుకోసమే నాకు పరిచయమైన వాళ్ళందరూ దయచేసి మీరు నన్ను ఎవరు చూడొద్దండి అని చెప్తే అందరూ చూస్తారు కదా, ఇలా బాధపడుతున్నారు. ఏమండి, నేను హ్యాండ్సమ్గా లేనా? మీ ఉద్దేశం ఏంటి? మీరు నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నారు? చాలా మందో మీరు 6 ఫీట్ హైట్, సూపర్ హ్యాండ్సమ్, అది ఇది అని చెప్పేసి అంటారు. నువ్వేంటండి మిమ్మల్ని చూసిన కాదు నేను ఏడుస్తున్నా అని చెప్పేసి అంటున్నాను అంటే మిస్ అయిపోయినా? ఓకే మామా, మీద ఒక కవిత రాశారా? ఏదో బుడిబుడి అడిగిన దాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను. మీ చిత్రాలుగా చేరి ఓకే ఓ గురుగారికి చదివేసండి. రెడీ, 1, 2, 3, గో. నవరసాలను పలికించే నీ గొంతుని చూసి అచ్చరువుతో విచ్చిన మా కన్నులను చూడవయ్యా. మా యాంత్రిక జీవనంలో జీవన రాగమై బృందావనంలో కృష్ణయ్య అల్లరి చూసి మురిసిపోవు. ఆబాల దోపాలము వలె మన శ్రోతల మనస్సును చిరునవ్వుల సామ్రాజ్యంలో ఓలలాడించే ఓ మామా మహేశ్వర. పిల్లన ద్రోవిలో గేయాలు, మామ మాటలో చిరునవ్వులు చిందించే పలుకులు, ఏ కన్నెల కన్నుల కలువుల వెన్నెలను దోచదవో కదా మామా. ఏమన్నారు లాస్ట్ లాస్ట్ లాస్ట్? ఏ కండల కన్నుల కలువలను కలువలలో వెన్నెలను దోచదవో కదా. కన్నుల కలువలలో మీకు తెలిసిపోద్దా నేను ఎక్కడ ఆపేసాను అది ఏంటి అనేది. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. మీకు చివరిగా వచ్చినటువంటి ఉత్తరం ఎప్పుడు ఏంటి? ఉత్తరాల గురించి చెప్పాలంటే నాకు మా నాన్నగారు ఉత్తరం ఇప్పటికీ కూడా నేను దాస్తున్నాను అనమాట. అల్లుడికి రాశారు ఆయన. మా నాన్నగారికి నేను చదువుకొని బాగా జాబ్ చేయాలని వీరి కూడా చేయించారు నాతో. ఆయన కోరిక అది, ముగ్గురు ఆడపిల్లలం కదా అందరినీ ఉద్యోగం చేయించాలని కోరిక అయితే అప్పుడు నా సర్టిఫికెట్లు కొన్ని కోళ్ళఫారాలు పోయింది. వాటిని మళ్ళీ ఆయన తీసుకొచ్చి అల్లుడి గారికి రాశారనమాట. చిరంజీవి అల్లుడి గారికి మీ మామ మల్లికార్జునరావు ఆశీర్వదించి రాయినది. ఉదయ కృష్ణరావు గారి అల్లుడి గారు మా అమ్మాయి సర్టిఫికెట్లను తీసుకొచ్చినాను, వీటిని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను అనేసి రాశారు. అది ఇప్పటికీ దాస్తున్నాను మామ. మా నాన్నగారు చెల్లిపోయారు, ఆయన గిఫ్ట్గా ఉత్తరం దాచిపెట్టుకున్నా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు ఇవన్నీ కూడా. దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మీరు ఆన్సర్ రాంగ్ పంపించారు, మళ్ళొకసారి ఆలోచించండి. మరి గిఫ్ట్ హ్యాంపర్ మిస్ కావద్దు మీకు. ఓకే, నేను చెప్పలేనండి, మీరు మీరు గెలవాలి, మీకు మిమ్మల్ని గెలిపిస్తాను. ఎందుకంటే నా మీద ఇంత మంచి కవిత రాశారు కాబట్టి. కాదు అందులో ఎన్నో అని చెప్పేసండి సరిపోద్ది, మాకు అంతకంటే ఎక్కువద్దు. నాకేంటంటే మీరు ఇంత మంచి కవిత రాశారు కదా, ఏదో మిమ్మల్ని గెలిపించాలని చెప్పేసి చిన్న కుతూహలం.
మీరు అంబికా దర్బార్ బట్టి కరూర్ వైశ్య బ్యాంక్ తోటి మీరు కూడా యాడ్ అయిపోయి మీరు కూడా మీరు స్పాన్సర్ చేశారు అన్నమాట. ఓకే, అయితే మనము ఇంకా మండే నుండి ఏం చేద్దామంటే స్పాన్సర్లను అడుగుదాం. ఎవరన్నా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తారా మామా షోకి? ఏదో చిన్న గిఫ్ట్ హ్యాంపరు, ఓకే, $5 ఇస్తే మీ పేరు మీద చక్కగా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఏమంటే మీకు ఓకేనా? లిజనర్స్ అందరికి, మా ఆత్మీయులందరికి $5 ఇవ్వండి, లేకుంటే $2-3 ఇవ్వండి. చక్కగా ఏదో ఒకటి మంచి గిఫ్ట్ కొనుక్కొని వాళ్ళకి ఇచ్చేద్దాం. గిఫ్ట్ వాల్యూ ఎంత అనే కాదు, మామా షో తరపు నుండి వాళ్ళకి వెళ్ళిపోయిందా లేదా అని గుర్తుగా ఉంటుంది. మామా ఇచ్చారు, మామా తరపున చేస్తూ తీసుకున్నాం. ఇట్లా అని చెప్పి స్పాన్సర్ అడిగినా అని చెప్పేసి వినడం మానేయకండి దయచేసి. మీరు ఇవ్వకుండా పర్వాలేదు. ఓకే కుమారి గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెల్ మామాస్ అండ్ మామీస్ విన్నారు కదా. ఇక సరదాగా సాగిపోతున్నటువంటి మన తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో కొందరు మెయిల్ కూడా చేస్తున్నారు. మరి ఎవరెవరు ఏం మెయిల్ చేశారు ఏంటి? ఓకే, వివి వినాయక్, ఇందులో ఎన్ని మూవీస్ దాక్కుని ఉన్నాయి? అలాగే నేను ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రాత్రి 10 అవుతుంది. ఏమండ రే పెద్దమ్మా అని అడిగాను. ఎగ్ పులుసురా అన్నది. వావ్, ఎగ్ పులుసా అని చెప్పేసి సరే అని చెప్పేసి తోను అన్నం పెట్టేసి అని చెప్పేసి అన్నారు. అన్నం పెట్టేసింది. తెలుసు కదా అన్నం వేడివేడి అన్నంలో ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి డెఫినెట్గా ఉంటుంది. సరే తొందరగా తీసుకురా పో పులుసు అని చెప్పేసి పులుసు తీసుకొచ్చి వేసింది అనమాట. ఎగ్ ఏది పెద్దమ్మా అన్నాను. అందరూ తిన్నారు రా, పులుసు మిగిలింది అన్నది. అప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, ఎగ్ పులుసు చేసినప్పుడు అందరికంటే ముందే మనం తినే లాస్ట్కు పులుసు తప్ప ఏమి మిగులదు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా. ఏ అందరు కుమారులే మాట్లాడుతున్నారు ఈరోజు? ఇంతకుముందు నలిని కుమార్ మాట్లాడారు, ఇప్పుడు సూర్యకుమారి. బాగుంది. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సూర్యకుమారి గారు? వైజాగ్. గాజువాక అంటే ఏంటి? గాజ్ అంటే ఏంటి? గాజు అంటే గాజులు. వాక అంటే ఏంటి? అవునా? ఒకప్పుడు అక్కడ గాజులు అమ్మేవాళ్ళట. ఇక్కడ మన చార్మినార్ దగ్గర ఎలా అమ్మేవాళ్ళు అక్కడ కూడా గాజులు అమ్మేవాళ్ళట. అంటే గాజుల దగ్గరికి ఎలా పోవాలి? వాక అనగానే వాకే అని చెప్పేసి వీళ్ళు అన్నారట. అట్లా నడుచుకుంటూ వెళ్ళేసి గాజులు కొనేవాళ్ళు. అప్పటి నుంచి లేదు, గాజు వాక అయిపోయింది. ఎందుకంటే నాన్నగారు జాబ్ మీద మేము తిరిగేవాళ్ళం ఊళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాం. కాకపోతే మా అమ్మగారు ఊరే, మరి అది ఎప్పుడూ పట్టించడం లేదు. గాజువాక అంటే అర్థం ఏంటని ఎవరైనా అడగలేదు కూడాను. నేను కూడా తెలుసుకోవాలి. ఇది నా సృజనాత్మకత తప్ప వేరేదేం లేదు. గాజువాక అంటే వేరే మీనింగ్ ఉంటుంది. డెఫినెట్ గా నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సూర్యకుమార్ గారు ఏముండారమ్మా ఈరోజు మీ ఆయనకు? ఈరోజు బంగాళదుంపలు ఫ్రై అండి. బంగాళదుంపల ఫ్రై, ఓకే, బాగుంది. ఎగ్ ఎప్పుడు ఉండారు? నిన్నుండారా మొన్న ఉండారా? నిన్న. నిన్నుండేసారా? మిగిలిందా ఏమన్నా? నిన్న కాస్తా నేను గజనీనండి. మొన్న బుధవారం నీచు తినలేదు. గురువారం కదా సాయిబాబు అని మా పాప తిండు. మరి వెరీ నైస్ అండి. ఇప్పుడు ఈరోజు ప్రపంచ ఎగ్గు దినోత్సవం అండి, కోడిగుడ్డు దినోత్సవం. కోడిగుడ్డు తోటి మీరు ఆమ్లెట్, ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ కాకుండా ఇంకేం చేయగలరు? ఎగ్ బిర్యానీ చేయగలం. ఎగ్ బిర్యానీ చేయగలరు. ఎగ్ బోండా, ఓకే. ఎంత బాగుంటుందండి ఇలా వర్షం పడే టైంలో ఎగ్ బోండా, అందులో మసాలా వేసుకొని తింటే ఉంటుంది నా సావిరంగా. మామూలుగా ఉంటుందండి. ఇంట్లో కన్నా బయట తింటే మరీ టేస్టీ ఉంటుందండి, అన్ని కలిస్తే కదా. అదే నాకు అసలు అర్థం కదండి. ఆయన కొత్తిమీర వేస్తాడు, నిమ్మకాయ పిండుతాడు, మసాలా వేసేస్తారు. ఎవరున్నారు? అంటే ఇంకా మీ దగ్గర ఎగ్గుతోటి ఏం వెరైటీ చేస్తారని చెప్పేసి? అంటే బజ్జీల లాగా లేదంటే పకోడీల లాగా. ఇప్పుడు ఎగ్ ఉడకబెట్టేసి మనం పైన ఉంటుంది చూడండి,
పైకి వెళ్ళదంతాను చిన్న చిన్న పిల్లలు చేసేసుకొని అది ఒకటి మన చిన్నపిల్లలో కలిపేసుకోవచ్చు. ఓకే, చిన్నపిల్లలో కలిపేసుకొని పకోడీ మాదిరిగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీ చిన్నప్పుడు మీరు ఎగ్గుతో ఏం వెరైటీ చేసుకున్నారు? చిన్నప్పుడు అంటే నేను ఎప్పుడు వంట చేయడం అనేది తెలియదండి. కాకపోతే నేను పెళ్ళైన తర్వాత నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. అమ్మ చూడమంటే చూసేదాన్ని కాదు కానీ వంట నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను వంట అనేది. ఈ ప్రపంచంలో ప్రతి కూతురు కూడా నాన్నగారి దగ్గరనే వంట నేర్చుకుంటుందండి. ఎందుకో తెలుసా? ఇంట్లో వంటేది మగవాళ్లే. నాన్నగారు అమ్మ మాకు ఏ వచ్చాక అమ్మ మధ్యాహ్నం వంట ఉదయం రాత్రి నాన్నగారే ఉండేవాళ్ళు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అమ్మ నాన్నగారు మా వదులకి మా మరదల వరకు వండారండి. మా నాన్నగారే మాత్రం రానివ్వరు, వంట గదిలోకి రానిచ్చేవారు కాదు. మా వదిలిని రానవలేదు, మా మరదల్ని రానవలేదు. మీరు అక్కడే ఉండండి కావాలి చెప్పేయండి, వండేసి పెడతాను అంతేగాని నేను ఉన్నంత వరకు వంట గదిలో రాడని వీలేదని చెప్పేసారు. మీ ఆయన ఎప్పుడన్నా కోడిగుడ్డు కర్రీ ఏమన్నా ఉండాడా? నా వారండి బిర్యానీ వండుతారు. బిర్యానీ వండుతారా? బిర్యానీ వండుతారు. వంట అంటే ఐడియా ఉందండి, వాళ్ళ అమ్మగారి దగ్గర చూసి కొంచెం నేర్చుకోవడం గట్ట ఐడియా ఉంది. మరి నాకైతే లేదులేండి, చిన్నప్పుడు అనేది లేదు. మీరు ఎవరికన్నా లెటర్లు రాసారా? ఎవరి దగ్గర ఉండే లెటర్లు వచ్చాయా మీకు? మా వారేనండి. ఓ, మీ వారు లెటర్ రాసేవాడు? మా వారికి రాసేదాన్ని కానీ ఎవరికి రాయడం అంటే ఎలా సంబోధించేవాళ్ళు మీరు మీ మీ వారిని? ప్రియమైన స్త్రీవారు తెలుగులో ఎలాగా అన్నగానే మేము కూడా. ప్రియమైన స్త్రీవారికి తర్వాత ప్రియమైన స్త్రీవారికి మీ భార్య సూర్యకుమారి వ్రాయినది ఏమనగా రాసేది. ఓకే, అక్కడ నుండి ఆయన ఆయన ఏం సంబోధించేవాడు మిమ్మల్ని? అలాగే అనేవారు. అతను కూడా ప్రియమైన భార్య అని అనేవారు. ప్రియమైన భార్యామణి. మీరు ఏమో శ్రీవారు అంటే ఆయన భార్యామణి అంటే మీరు ఎప్పుడు మనీ అడిగేవాళ్ళ మీ ఆయన్ని? మరి మనీ అనేది కదా అంటుండండి. అన్ని అతనే చూసుకుంటారు కనుక ఇక నేనేం అడగను. చాలా మంచి కుటుంబం. ఉత్తరకైతే రెండు అక్షరాలు చెప్పారు, ప్రియమైన శ్రీవారికి, ప్రియమైన భార్యామణికి. ఉభయ కుశలోపరి. నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ బాగానే ఉన్నావు అని తలుస్తున్నాను. మీరు అనేదానండి తప్పు తప్పు. ఎప్పుడు నువ్వు అది పేర్లు పెట్టి అందాం అలా చాలా తప్పు. సారీ, క్షమించండి, నాకు నేనే కొట్టుకుంటున్నా. తప్పు తప్పండి, ఇది మామూలుగా చెప్తున్నారు దాన్ని నేను కూడా చెప్పాలని చెప్పానండి. అంటే చాలా మంది పేర్లు పెట్టి పిలవడం లేదంటే ఏదారు ఆరా పోరా. ఇప్పుడు కొత్తగా వెరైటీలు కదా పేర్లు కొత్తగా వచ్చాయి ఈ మధ్య. కొత్తగా ఏం పెడుతున్నారండి పేర్లు? కొత్తగా ఏం పెడుతున్నారు? కొత్తగా ఏం పెడుతున్నారు పేర్లు? ఏరా రారా పోరా పేర్లు పెట్టి పిలవడం అలా పిలవకూడదండి. ఇప్పుడు భర్తని ఎప్పుడు గౌరవించాలి. భర్త వెనకాతలు ఉండాలి, భార్య అలా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. నేను ఫ్రెండ్ని అడిగినా, నేను ఫ్రెండ్ని అడిగాను, వాడు ఎప్పుడు వాళ్ళ భార్యను బుజ్జి 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 బేబీ అని చెప్పేసి పిలుస్తున్నాడు. నేను అడిగిన, ఏరా ఈ బుజ్జి ఏంటి బేబీ ఏంటి అని చెప్తే ఏం చెప్పాలి బాబా? బుజ్జి కన్నా అలా పిలుచుకోవచ్చు, అలా తప్పులేదు. భార్యను పిలవడంలో తప్పులేదు, కానీ భర్త పేరు పెట్టి పిలవడం కానీ ఏరా రారా పోరా అవి ఎప్పుడు అలా అనకూడదండి. భర్తని భర్త స్థానంలోనే ఉంచాలి, భర్తని మనం గౌరవించాలి. అది సాంప్రదాయం కూడా. వెరీ నైస్, ఎంత బాగా చెప్పారండి. మొత్తానికైతే ఉత్తరాల ద్వారా సాంప్రదాయం అనేది పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది అనే ముఖ్య విషయం అయితే ఈరోజు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న పాట పాడతారా? ఒక పల్ల ఒకటేనా? సరే, పాడేసేయండి చూద్దాం. ఏం పాడతారు? సూపర్, అద్దర కొట్టేశారు. అంతే అద్దర కొట్టేశారమ్మా మీరు నిజంగా కూడా. థ్యాంక్ యూ. గాజువాకోలు మామూలు వాళ్ళు కాదండి బాబు, మామూలుగానే మాట్లాడతారు కానీ టాలెంట్ అద్దర కొట్టేశారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గాజువాక, అబ్బాయ్. అండ్ అలాగే వైజాగ్ వాళ్ళు మనతో చాలా మంది మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుండి, ప్రతి గ్రామం నుండి, మనకు ప్రతి సిటీ నుండి కాల్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని. సో ఇంతమంది
ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత మారుమూలకు వెళ్ళేసి అక్కడెక్కడి కంచెలో వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే మరి ప్రపంచ కోడిగుడ్డు దినోత్సవం కాబట్టి క్వశ్చన్, ఈమె మాట్లాడిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను, లేకుంటే అమ్మో ఈమె క్వశ్చన్ చెప్పేస్తుంది మొత్తం. యా, అలాగే మనతో మాట్లాడడానికి చిమ్మపుడు శ్రీరామమూర్తి గారు అలాగే సుధారాణి గారు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్దవాళ్ళు సుధారాణి గారితో మాట్లాడదాం. సుధారాణి గారు నమస్తే అమ్మా. సుధారాణి గారు, ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది సుధారాణి గారిది. గురుగారు నమస్తే. నమస్తే. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. వర్షం పడుతుంది మీ దగ్గర? వర్షం పడిందా? బ్రహ్మాండమైన తీవ్రమైనటువంటి వర్షం పొచ్చుతుండే. చాలా పెద్ద తీవ్రమైన బ్రహ్మాండమైన వర్షం పడింది. అవునండి, అవును. రెండు గంటలు నాన్ స్టాప్గా కొట్టేసింది. రోడ్లన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయాయి రోడ్లన్నీ కూడా. అంటే ఏ పాపం, అయ్యయ్యో, అంటే ఎవరో ఆకాశాన్ని బాగా తిట్టినట్టున్నారు. ఆకాశం ఏడ్చింది, ఆ నీళ్ళన్నీ కూడా వరదలై పారుతూ ఉన్నాయి. ఎవరు ఎందుకు తిట్టారు? ఆ అందమైన ఆకాశాన్ని ఎందుకు తిడుతున్నారు? మీ జోలికొచ్చిందా? మీ వార్తకొచ్చిందా? పాపం ఎవరిని ఏమన్నది? మీకు ఆకాశానికి చాలా అంటే చాలా దూరంగా ఉంటుంది. మీరెక్కడో ఇక్కడ, ఆమెక్కడో నింగిలో. అంత దూరం ఉన్నా కూడా ఆమెను ఎందుకు తిట్టారు మీరు? ఏంటి, దూరం ఉన్న వాళ్ళని తిడితే, వాళ్ళు ఏడిస్తే ఆ కన్నీళ్ళై వరదలై పారిపోతూ ఉన్నాయి ఈరోజు. నేను అనుకుంటున్నాను, అరే ఎవరండి ఆకాశాన్ని ఎందుకండి? పాపము చక్కగా వెలుతురుస్తుంది, చందమామనిస్తుంది, చుక్కలు ఇస్తుంది, వెన్నెలు ఇస్తుంది, వెన్నెలను వెదజల్లుతూ ఉంది, అందమైనటువంటి మేఘాలను మనకు చూపెడుతుంది, మబ్బులు చూపెడుతుంది. ఈ మబ్బులన్నీ కూడా ఈ అరే జీవితంలో నా చుట్టూ ఉన్నటువంటి మబ్బులు ఎప్పుడు ఇలానే ఉండవురా? ఈ మబ్బులు పోతాయి, మళ్ళీ వెలుగు వస్తుంది, మళ్ళీ మబ్బులు వస్తాయి. జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. నన్ను చూసి మీరు గర్వంగా ఉండండి, తల పైకెత్తి చూడండి. ఎప్పుడు కూడా తల పైకెత్తుకోండి అని అంత బాగా చెప్పే ఆకాశమ్మను ఎవరు ఏడిపించారు? ఎందుకు ఏడిపించారు పాపం? శైల గారు నమస్తే అండి. ఎంత బాగా, ఎంత బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. శైల గారు, హలో. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు? శైలజ అండి. శైలజ శ్రీనివాస్ ఫ్రమ్ కోదాడ. ఓ, శైలజ శ్రీనివాస్ ఫ్రమ్ కోదాడ. ఇగో ఇదే అడగాల్సి వస్తుందండి. చాలా మంది లేడీ పేర్లు పెట్టుకొని జెంట్స్ చేస్తున్నారండి, కన్ఫ్యూజన్. ఓకే శైలజ గారు, మరి లైన్లో చిమ్మపడు శ్రీరామూర్తి గారు ఉన్నారు. పెద్ద ఆయన ఒకసారి పెద్ద ఆయనకు నమస్తే తెలియజేయండి అమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? కోదాడుతో నాకు చాలా అనుబంధం ఉంది, ఎందుకంటే కోదాడ దగ్గర మునగాల్లోనే నేను పనిచేశాను. అందుకని కోదాడ చాలా సార్లు వచ్చాము మేము. బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు చాలా సార్లు వచ్చాము కోదాడ, ఎప్పుడో మీరు పుట్టక ముందు. అవునా, మునిగాల దగ్గరే కోదాడకి? అవునండి, నేను కూడా ఒకసారి కోదాడకి వెళ్ళాను గురువు గారు. మీరు విజయవాడ వెళ్తూ ఉంటే వచ్చారా అండి? లేదండి, మధ్యలో ఒకసారి నేను ఏదో పని మీద వచ్చాను. నాకు ఊరు అర్థం కాక ఇది ఏ ఊరండి అని అడిగాను. అంటే మునగాల అన్నారు. అమ్మో నేను మునగలేనండి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, అంతే కదా. మునగాల మునగాల అంటే ఆల్రెడీ మునిగి ఉన్నావు జీవితంలో, ఇంకేం మునుగుతామండి అక్కడ మనం. అంతే అంటారా గురువు గారు? ఓకే యా శైలజ గారు, ముందుగా మనం మాట్లాడేద్దాం. సో మీ ఆయనకు మీరు ఉత్తరాలు రాసేవాళ్ళ, మీ ఆయన మీకు రాసేవాడా ఉత్తరం? నేను ఉత్తరాలు పెద్దగా రాయలేండి, ఊరికే ఇంకా మొబైల్స్ ఉన్నాయి కదా, మెసేజెస్ అలా యూజ్ చేసేవాళ్ళం మొబైల్స్లో, ఉత్తరాలు తక్కువ. అవునా, అంటే మీకు ఎప్పుడు పెళ్ళైందమ్మా? మాకు నాకు వచ్చేసి 2000
2011 అండి. అవునా? అప్పటికి ఇంకా మొబైల్స్ బాగా యూజ్ చేస్తున్నాం కదా, మొబైల్స్ లో మాట్లాడుకునే వాళ్ళం. అంతకంటే ముందు చిన్నప్పుడు, అంతకంటే ఇక చిన్నప్పుడు మీరు ఎక్కడ ఉత్తరాలు రాయలేదా ఎవరికి? నేను అంటే చిన్నప్పుడు టీవీ ఛానల్ వాళ్ళకి రాసేదాన్ని అండి ఉత్తరాలు. అంటే వాళ్ళు బర్త్డే విషెస్ చెప్పాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి. అవును. మనము లెటర్స్ రాసి ఫోటో సెండ్ చేసామనుకో, మన ఫోటో చూపించే వాళ్ళు. అవును. బర్త్డేస్ ఎవరిదైతే వాళ్ళవి. అవును. ఆ అలవాటు ఒకటి ఉండేదండి. నేను ఎక్కువ టీవీస్ వాళ్ళకి రాసేదాన్ని అండి లెటర్స్. నేను ఒకసారి ఇట్లనే ఏదో బుక్లో కోయిలా కూయిలా అని చెప్పేసి ఒక వచ్చేదండి, సంచిక వచ్చేది. సరే అని చెప్పేసి ఆంధ్రభూమి అనుకుంటా అడిచేసి ఇడిచేసి రాత్రిపూట మొత్తం మేల్కొని ఏదో ఒకటి కవిత రాశాను. ఆ కవిత రాసి వాళ్ళకి పంపించిన 15 రోజుల తర్వాత నా కవిత నాకు రిటర్న్ వచ్చిందండి మళ్ళీ. అది ఎందుకండి మరి? అంటే దాంతో ఏదో హామీ పత్రం రాయాలటగా. దానికి హామీ పత్రం గౌరవనీయులైనటువంటి కోయిలా కూయిలా డైరెక్టర్ గారికి, నేను నా స్వహస్తాలతో నా మనసులోని భావానికి ఒక అక్షర రూపాన్ని ఇచ్చి ఒక కవిత రాశాను, నేను ఎవరి దగ్గర నేను కాపీ కొట్టలేదు, ఎవరిది ఏం చేయలేదు అని ఒక హామీ పత్రం జత చేయాలట. జత చేసి మళ్ళీ పంపించానండి. జత చేసి మళ్ళీ పంపించేశాను. పంపించిన తర్వాత కూడా మళ్ళీ రాలేదండి. అది మళ్ళీ రాలేదు, ప్లీజ్ అది పోస్ట్ కాలేదు. ఆడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బుక్లు అన్నీ కొన్నా. ఇక ఈ వారం వస్తుంది, ఈ వారం వస్తుంది, ఈ వారం కొన్నా, దాని తర్వాత వారం వస్తుంది, దాని తర్వాత వారం కొన్నా. తర్వాత మళ్ళీ లెటర్ రాశాను, వాళ్ళు రిప్లై లేదు. అట్లా 1 సంవత్సరం వెయిట్ చేశాను ఆ ఒక్క కవిత కోసం. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆఫీస్ చేంజ్ చేశారట. ఇన్ని రకాల బాధలు వచ్చినాయి. నా లెటర్ మహత్యం అటుపడ్డది మరి. అదే అన్న, నేనేమన్నానంటే వేరే ఒక ఆయన తోటి ఆయన కాల్ చేసి, ఏమంటే ఇది ఆఫీసేనా అంటే ఆఫీసే, కోయిలా కోయిలా ఆఫీసేనంటే అవునండి, నేను కొన్ని వేలకు వేల కవితలు రాసి పడేస్తున్నానండి అని చెప్పేసి అన్నాను అనమాట. మీరు కవితలు రాసి పడేయడం మంచిదండి, మాకు పంపించొద్దు అన్నారు. అప్పటి నుండి నేను కవితలు లేవు, ఏం లేవు. ఎప్పుడన్నా మనసు బాధ అనిపించినప్పుడు మాత్రం అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను నేను. అదేంటో, ఏ కవిత అయినా కూడా మనసు బాధగా ఉన్నప్పుడే కవితలు వస్తూ ఉంటాయి, మనసు సంతోషంగా ఉన్నప్పుడే పాటలు మన కవితలు వస్తూ ఉంటాయి. కానీ మధ్యంగా ఉంటాం కదా, నార్మల్గా ఉంటాం కదా, అప్పుడు ఒక్క కవిత రాద్దామన్నా కూడా రాయలేవండి మనం. మనసు బాగాలేకపోతే కవిత వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి వెంటనే. అప్పుడు ఇంకా కవితలు వస్తాయా? మనసు బాగుండదు అప్పటి నుంచి. ఓకే, నాకు అర్థమైపోయింది. మీరు ఇంత బాగా రాస్తున్నారంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాతనే రాసి ఉంటారు గురువు గారు కవితలు. అమ్మ దొంగ. ఓకే, శైలజ గారు ఏం చెప్తారు ఈరోజు? ఎగ్ కర్రీ కొంచెం వెరైటీ చెప్పండి. ఎగ్లో ఇప్పటి వరకు ఎవరు వినటువంటి వెరైటీ ఒకటి చెప్పండి. నేను రోజు సాంగ్ వినిపించాలనుకుంటున్నా. మీరు ఎగ్ కర్రీ అడుగుతుందా? సాంగ్ పాడండి. సరే సాంగ్ పాడండి. ఒక పల్లవి ఒకటి పాడండి అమ్మా. ఓకే, పల్లవి చరణం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియ గానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట, విధి దారులు మారే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలి పూత, నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుతూ చుక్కల సీమకు సాగెను నా పయనం, పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియ గానమే చంద్రోదయం, పలికే గుండె వేణువులు స్నేహమే ఊపిరి, కదిలే కలల సరిగమలే పాటలు మాధురి, కలిసిన వీ కోయిలెన్నో శ్రోతల వరుసలలో, శిలలైన చిగురించును ఆ పల్లవి పలుపులలో, ఇంద్రధనసు సైతం తనలో రంగులనే, ఇప్పటికిప్పుడు సప్త స్వరాలుగా పలికెను నాతోనే,
పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియ గానమే చంద్రోదయం. ఓకేనండి, వండర్ఫుల్ అండి. ఎంత బాగా వాడారండి పాటలు నిజంగా కూడా శైల గారు, చాలా మంచిగా వాడారు మీరు. థ్యాంక్ యూ. మీ ఆయన కొంచెం బక్క ఉంటాడు కదా, ఎలా చెప్పుకో సాంగ్స్ బట్టి ఎలా తెలుసుకోగలుగుతున్నారండి? అది కాదు, అంటే మీ ఆయన కొంచెం బక్క ఉంటాడు కదా అంటున్నా. సన్నగా ఉంటారండి మా వారు. నాకు అర్థమైంది, మొత్తం పిచ్చరే అర్థమైంది నాకు. నాకు కంప్లీట్గా పిక్చర్ సినిమానే అర్థమైపోయింది నాకు. ఎందుకన్నా మంచిది, ఉంటానండి శైల్ గారు. బాయ్ మేడం, టేక్ కేర్, సరదాగా ఉన్నాను. ఆల్ రైట్. సో యా బాబాయ్, వెల్ మామాస్ అండ్ మామీస్. గురువు గారు నమస్తే. నమస్తే. ఏంటి ఉత్తరాల రోజా ఏంటి, నాకు అర్థం కాలేదు. తపాలా రోజు అలాగే మన కోడిగుడ్డు దినోత్సవం ఈరోజు. అరే అవి బాగుపడాలి కానీ తపాలా దినోత్సవం అయితే ఉంది కదా. తపాలా దినోత్సవం ఉంది. ఉత్తరాలు రాయడం, పోస్ట్ మ్యాన్ కొద్దిగా ఆలస్యంగా వచ్చి పోస్ట్ ఆఫీసులో లెటర్స్ కడుతున్నాడు సంచిలో. వాళ్ళు లేట్గా వచ్చేది, కోపం వచ్చింది పోస్ట్ మాస్టర్కి. కోపం వచ్చి అరే తొందర టపా కట్టే అన్నాడు. ఫేల్ మారాడు వాడు పోస్ట్ మాస్టర్ని. అన్ను టపా కట్టాము అని. టపా కట్టేయమంటే పైకి వెళ్ళిపోమని అంతే కదా, అంతే కదా. లేట్గా వచ్చారా, తొందర టపా కట్టరా, పైకి పంపిస్తారా, టైం అయిపోతుంది అని మీరా ఆ ఉద్దేశంతో అన్నాడు పాపం. వాడు నన్ను దెబ్బ చావనండి అన్న అంటాడా అని వాడు అనుకుని వాడు కొట్టాడు. అట్లా ఆ రకమైనటువంటి అపార్థాలు వస్తుంటాయి సామెతల వల్ల, కొన్ని కొన్ని జాతీయాల వల్ల అట్లాంటి మాటలు వస్తుంటాయండి. నేను చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఏ మహేష్ ఆ పోస్ట్ ఆఫీస్ ఏంద్రా ఓపెన్ చేస్తున్నాడు, అవ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి ఏందని చెప్పేసి నేను క్లాస్లో అందరిని అడిగిన తర్వాత ఒకటి చెప్పాడు అనమాట. అమ్మ బాబో. ఓకే గురుగారు, మరి ఉత్తరం గురించి ఏమైనా చెప్తారా మాకు? అప్పుడు గుండీ పెట్టుకోనేవాడు కాదు, ఇప్పుడు కూడా చాలా మంది జిప్పులు వేసుకునేవాడు కాదు. ఓకే, చిమ్మపుడి శ్రీరామూర్తి గారు, మరి ఏమైనా ఒక చక్కని పాట ఏమైనా వినిపిస్తారా? హిందీ పాట ఏదైనా వినిపిస్తారా? ప్రేమలేఖ వినిపిస్తారా? వినిపించండి. అంటే భార్యకు రాసినటువంటి ప్రేమలేఖ వినిపిస్తారా? అంటే మిగతా అంతమంది వినిపిస్తే బాగుండదు కదా, అందుకని భార్యకి రాసింది వినిపిస్తా. భార్య అన్నారు, భార్యకి రాసింది వినిపిస్తా. మీ భార్య ప్రేమించుకోండి చెప్తున్నారు మీరు. మీ భార్యకు రాసిందా? భార్యకు రాసిన ప్రేమలేఖ నిజమైన ప్రేమలేఖ అదే కదా. భార్య అంటున్నారు సార్, ఈ ఎట్లా సార్? సరే వినిపించండి. నేను భార్యనే అన్నా, భార్య అనలే, భార్య. సరే వినిపించండి. నా ప్రణయ సామ్రాజ్ని, ఇద్దరు బిడ్డల్ని కన్నా మన అన్యోన్యానురాగ సాగర సంగీత మధురిమను రతి మనమధుర ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నువ్వు పుట్టింటికెళ్ళిన ఈ 10 రోజులు 10 యుగాలై, వియోగ జగారై, విషభుజంగారై, ఎన్ని ఒంటరి రాత్రులను కాటేశాయో కదా. తేనెలా తీయగా, కమలల్లా కోమలంగా, వెన్నెలా మృదువుగా, వెన్నెలలా హాయిగా, మల్లెలా తెల్లగా, మంచులా స్వచ్ఛంగా, ఆకాశంలా అనంతంగా, నా మనోనేత్రాల ముందు నర్తిస్తున్న మన ప్రణయ దాంపత్య దేవతకు శృంగార స్వరార్చన చేయకుండా ఉండలేను. ఒంటి విరుపులలో కరిగే మింటి మెరుపులు కంటి చురకలే కాదు, అవగాహన విశ్వాసం అంచులంచిన మన పరస్పర హృదయాలలో ప్రవహించిన ప్రణయ రసవాహిని, సరసవాహిని, హాసరసవాహిని, మనోసరసవాహిని, పాయలు పాయలై సంసార సుధారస వాహినిగా, సుఖజీవన మందాకినిగా, స్వర్లోక బృందావనిగా మన మధుర జీవన నవ వేదికపై విరాజిల్లడం భారతీయ కౌటుంబిక వ్యవస్థకే గౌరవ కారణం, మనకు గర్వకారణం. నా నరనరాల్లో పొంగిన అవ్యక్త పులకాంకిత అనుబంధ రసోద్దీపన సరస శృంగార భావోత్కర్షకు
వయసుతో పని లేదని చెప్పగానే చెబుతోంది. మన సంయోగ యోగ రాగ భోగ యాగమే మనకు ముద్దు. ఈ మధుర రాగ యాగంలో మనం సంఫలమైపోవడమే వాత్స్యాయనుడికి ఇవ్వదగిన పావన దాంపత్య శృంగార రసమయ జీవన నీరాజనం. ఎంత అద్భుతమైనటువంటి నీరాజనం అండి గురువుగారు. మళ్ళీ అట్లా కాదు ఇట్లా కాదు, వాత్సాయనుడికి ఇచ్చినటువంటి నీరాజనం బాగుంది. దట్స్ సో నైస్ ఆఫ్ యూ చిమ్మపుడు శ్రీరామూర్తి గారు. అద్దరు కూడేశారు భార్యకు రాసినటువంటి లెటర్ అండి, చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చిమ్మపుడు శ్రీరామూర్తి గారు ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు. అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో నమస్తే అమ్మా, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి మామా, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వైజాగ్. చాలా చాలా బాగా రాశారండి చిమ్మపుడు శ్రీరామూర్తి గారు, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఆయన రాసిన ఉత్తరం చాలా బాగుంది, నచ్చింది. అంటే నాకు అర్థం కాకపోయినా కొంత కొంత అర్థం చేసుకుని విన్నాను, చాలా బాగుంది. ధన్యవాదాలు గురువు గారికి. సో మరి మీ సంగతి ఏంటి, ఉత్తరాల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. ముందుగా నాకు ఈ ఫుడ్ గురించి చెప్పండి. ఫుడ్ నేను ఎక్కువ వాడేది ఎగ్స్ అండి, ఎగ్స్ వాడతాను ఎక్కువ. మంగళవారం బుధవారం ఎనిమిది లేకపోతే ఎగ్స్ ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటాను. ఫ్రై అంటాను, బుజ్జి అంటాను. ఆ బుజ్జి చేసినప్పుడు అయితే మరి ఇంకా ఏం మిగలదు అనమాట. బుజ్జి, ఆమ్లెట్, ఆమ్లెట్ మీరు అన్నట్టు నాలుగైదు రకాలు ఉంటాయి, అందులో రకరకాల వెరైటీస్ అన్నీ సమకూర్చేసి ఆమ్లెట్ వేసేస్తాను. ఆ తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇలాగా మామ అన్ని ఎగ్స్ తో ఎక్కువ చేయగలను, చేస్తాను మామ. వెరీ నైస్ అండి, బాగుంది. ఎగ్ పులుసు, బెల్లం పులుసు పెడితే చాలా బాగుంటుంది మామ. బెల్లం పులుసా? బెల్లంతో, బెల్లంతో పులుసు పెడితే, అంటే బెల్లము చింతపండు రసము కలిపి పులుసు పెడితే చాలా బాగుంటుంది మామ ఎగ్స్. తెలుసుంటే మీకు బెల్లం పులుసు అందరు చేస్తారు కదా. బెల్లం పులుసు అంటే మరి అందులో బెల్లం అయితే వేయరు, ఇక్కడ మాది కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. అదే ఉట్టి పులుసు చేసుకుంటారు కొంతమంది, కానీ బెల్లం వేసిన టేస్ట్ చాలా చాలా బాగుంటది మామ. అవునా? ఏమయ్యా శంకర్ ఈసారి ఆ ఎగ్ పులుసు చేసేటప్పుడు బెల్లం అయ్యా అందులో? మీరు ఎగ్ పులుసు చేసేటప్పుడు బెల్లం వేయండి మామ అంటున్నా. బెల్లమా? చింతపండు పులుసు పోసి దాంట్లో చిన్న ముక్క బెల్లం వేయాలండి, వేస్తే బెల్లం పులుసు అవుతుంది. బెల్లం చింతపండు పులుసు అవుతుంది ఎగ్ ఎగ్తో. మీరు చేయరు కానీ మేము చేస్తాం, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, అలా ట్రై చేయండి, ట్రై చేస్తే బాగుంటుంది. ఏమండి మన మహేష్ మామా? మామా నమస్తే మామా, ఎలా ఉన్నారు శంకర్? బాగున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈమెకు సుధారాణి గారికి అర్థం కాలేదు వాళ్ళ లెటర్, వాళ్ళ భార్యకు అర్థమైందో లేదా చదువుకుంటే శ్రీరామూర్తి గారు రాసింది. అవునా? అర్థం కాదు అంటుంది కదా. ఏ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు రాసింది డెఫినెట్ గా వాళ్ళ భార్యకు అర్థమై ఉంటది, ఎందుకంటే ఆయన సెలక్షన్ ముందే మాట్లాడుకుంటాడు. నేను కవితలు రాస్తాను నీకు ఇష్టమా, నేను పాటలు పాడతాను నీకు ఇష్టమా. ఇప్పుడు నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను మన కాబోయే వాళ్ళని. ఇప్పుడు జనరల్గా ఒకరినొకరిని వన్ టు వన్ కూర్చునో పెడతారు కదా, ఆ టైంలో నీకు సేమియా పాయసం వచ్చా, నీకు కవితలు కథలు అవన్నీ చెప్పడం వచ్చా, ఓకే దాని తర్వాత పాటలు పాడడం వచ్చా, అబద్ధాలు చెప్పడం వచ్చా, ఆ అబద్ధాలు చెప్పడం వచ్చా అని చెప్పేసి అని అనుకో. యా డెఫినెట్ గా అబద్ధాలు చెప్పడం వచ్చు అన్నావు అనుకో, ఇక అంతే బావా. అది కాదు, నాకు పులుసు పెట్టడం వచ్చు, కవితలు చెప్పడం వచ్చు, పాటలు పాడడం వచ్చు, అది ఆ వండడం వచ్చు, ఈ వండడం వచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అబద్ధాలు చెప్పడం కూడా వచ్చు అన్నావు అనుకో కథం. ఇప్పుడు ఎగ్ డే నా ఈరోజు మామా, అట మన వాళ్ళందరూ అంటున్నారు ఎగ్ డే అని తెలియకుండానే నేను ఎగ్ బుర్జీ అనుకున్నాను ఈరోజు. అవునా? అయితే ఒకటి ఆమ్లెట్ అడుగుతున్నారు కదా మీరు, ఒకటి వెరైటీ ఆమ్లెట్ నేను
చేశాను అది చెప్తానని చేశాను. చెప్పండి మా, ఎట్లా చేశారు? ఒక రెండు ఒక రెండు కొడుకుట్లు తీసుకోవాలి, తర్వాత తవ నూనె స్టవ్ స్టవ్ రెడీగా ఉంచుకొని స్టవ్ అంటించిన తర్వాత ముందు ఒక ఉల్లిపాయను కట్ చేయాలి మా, చిన్న చిన్నగా కట్ చేసి ఒక రెండు రెండు మిరపకాయలు సన్నగా తరిగి ముందుగా కొద్దిగా నూనె ఆయిల్ వేసి అందులో ఫ్రై చేయాలి ముందు. ఆ ఉల్లిపాయలను ఆ మిర్చి వాటిను కొంచెం కొత్తిమీర ఆకు అవన్నీ ఏమి అల్లం ఎల్లి పేస్ట్ కొద్దిగా అవన్నీ కొద్ది కొద్దిగా పేస్ట్ ఫ్రై చేసి మొత్తం ఫ్రై అంటే ఫ్రై అంటే కొంచెం సన్నటి మంటతోటి ఫ్రై చేసిన తర్వాత దాన్ని తీసి అదే తవలో దాన్ని తీసి చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత అప్పుడు ఈ రెండు కోడిగుడ్లను పగలగొట్టి అందులో అందులోనే ఆ ఉల్లిపాయలలోనే ఇవి చేసిన తర్వాత కొంచెం ఇంకొంచెం మిర్చి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఉప్పు మసాలా, మసాలా అంటే గరం మసాలా కాదు కొత్తిమీర మసాలా ఉంటుంది కదా పౌడర్ అది అది కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర కొత్తిమీర లేకపోతే పుదీనా కూడా అది యాడ్ చేసుకొని అప్పుడు మళ్ళీ కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ పోసి ఆ తవలో వేసేయాలి. తర్వాత ఆమ్లెట్ అది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఉల్లిపాయలు అందులోనే కలిపి వేసినాం అనుకోండి ఆ ఉల్లిపాయలు ఉడకవు అంత కరకరలు ఉంటాయి బాగా అనిపించదు. ఆమ్లెట్ ఈ మొత్తం ముందు ఫ్రై అయి ఉంటాయి కాబట్టి ఆ ఉల్లిపాయలు కానీ అంత బాగా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ బాగుంటుంది అది. ఆ ఆమ్లెట్ను మాత్రం ఎక్కడంటే ఆ సముద్రం వైజాగ్ సముద్ర బీచ్ దగ్గరికి పోయి ఫ్రెండ్స్ పోకుండి ఒక 4-5 ఆమ్లెట్లు వేసుకొని అట్లాంటివి వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా దానికి తోడు ఏదన్నా కూల్ డ్రింక్స్ అట్లాంటివి అంటే పెట్టుకొని తింటే మామ నా స్వామి రంగ ఏం చెప్పినావు. సూపర్, చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఏమండి ఒకసారి ట్రై చేయండి సుధారాణ్ గారు ఇంత క్లియర్గా ఇదా విన్నారు కదా, ట్రై చేసి నాకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు. సూపర్, ఓకే థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో శంకర్ మామ మంచి రెసిపీ చెప్పాడు, చాలా అంటే చాలా బాగుంది. ఇక ఉత్తరం తెలుసు మీ అందరికీ. ఇప్పుడు మళ్ళీ యూనో ఇవన్నీ అడగడం అది ఇది మీ మనస్సులో ఉంటే చాలు. జస్ట్ వీఆర్ రిమైండింగ్, ఈరోజు పోస్ట్ దినోత్సవము, ఈరోజు కోడిగుడ్డు దినోత్సవం అన్నప్పుడు ఈ మనసులో మీ కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను జస్ట్ గుర్తు చేయడమే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీరు అంటే కొందరికి కాల్ చేసి ఇవన్నీ కూడా చెప్పాలంటుంది, కొందరేమో జస్ట్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరు గుర్తు చేసుకుంటుంటే చాలు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆమ్లెట్ వేస్తారో మీకు తెలుసు, మీ ఇంట్లో ఎగ్ కర్రీ ఎలా వండుతారో తెలుసు, చాలామంది ఆఫ్ బాయిల్డ్ తింటూ ఉంటారు అది కూడా తెలుసు మీకు. సో ఇది ఏంటంటే ఈరోజు ఎగ్ డే కాబట్టి అలా తెస్తూ ఉన్నాం. అలాగే ఇక మరొక చిన్న క్వశ్చన్, వివి వినాయక్లో ఏముంటుంది? ఒక అక్షరంతో వచ్చినటువంటి సినిమా కూడా ఒకటి దాక్కుని ఉందండి, ఒకే ఒక అక్షరంతో వచ్చినటువంటి సినిమా ఉంది అందులో దాక్కుని ఉంది. ఇప్పుడు వి అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది, నాయక్ అనేది ఆల్రెడీ వచ్చేసింది, ఓకే. కానీ ఒకే ఒక అక్షరంతో చాలా ముద్దుగా దాక్కుంది లోపల, ఆ పేరు లోపల దాక్కుని ఉంది, అది ఎవరు గెస్ చేయట్లేదే. అతి తొందరగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నేను ఒక కవిత రాశాను, ఆగండి ఆగండి ఆగండి, వినండి 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 ప్లీజ్. నేను కవిత రాశాను అనగానే మీరు యాప్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం ఇది పద్ధతి కాదండి. నేను చెప్పేది అందరు కవితలు వింటారు, నేను కవిత చెప్పానంగానే మీరు రేడియో పనిచేయడం అనేది అసలు పద్ధతి కాదండి, ఒకసారి వినండి ప్లీజ్. బేబీ వీచే గాలిలో, వర్షించే మేఘంలో, పూచే పువ్వులో, పసిపాప నవ్వులో వెతికాను నా నేస్తాన్ని, నాకిష్టమైన నీ స్నేహాన్ని. మెరిసే తారలో, మయూరి నాట్యంలో, జాలువారే జలపాతంలో, జలజలపారే సెలయేరులో వెతికాను నీ నవ్వుని, నాకిష్టమైన నీ నవ్వుని, నువ్వు నీ నవ్వుని. నీ వెతికే చోట ఉన్నా లేకున్నా నిరాశే లేదు, నా మనసులో నువ్వున్నావనే ఆశ తప్ప. చూసారా మీరు మిస్ అయితే ఎంత మంచి కవిత మిస్ అయ్యేవాళ్ళు.
ఇలాగే ఒక ఆమె వాళ్ళ ఆయనకు లెటర్ రాసింది. అమ్మ మీరు ఎలా స్టార్ట్ చేశారమ్మా లెటర్, ఏంటి మీ ఆయనకు మీరు స్టార్టింగ్లో ఎలా స్టార్ట్ చేశారమ్మా, ఒకసారి చెప్పండి అమ్మా చూద్దాం. మంచిగా చెప్పండి, పర్లేదు, ఏం పర్లేదు. సో ఈసారి గర్భాకు అనుమతి లేదు. గుజరాత్లో విజయదశమి నవరాత్రోత్సవాల్లో కన్నుల పండుగగా సాగే గర్భ డ్యాన్స్ నిర్వహణకు ఆ ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా చిన్న పెద్ద గర్భ నృత్యాలు నిర్వహించరాదని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక సామూహిక పూజల్లో ప్రజల సంఖ్య 200 దాటుద్దని చెప్పేసి తెలియజేసింది. అంతేకాకుండా రావణ దిష్టి బొమ్మ దహనం, మేళాల నిర్వహణ, ఎగ్జిబిషన్ల వంటివి కూడా నిర్వహించరాదు అని చెప్పేసి అన్నారు. మొత్తానికైతే రావణాసురుడు ఈసారి తప్పించుకున్నాడు మన దగ్గర నుండి. ఓకే, అలాగే మనతో మాట్లాడడానికి వీరేంద్ర సిద్ధంగా ఉన్నట్టున్నారు. వీరు వీరేంద్రమో వీరు గారు మామ, నేను చాలా బాగున్నాను మామ. మీరు? నేను బాగున్నాను, బాగున్నాను సార్. బాగున్నారండి? బాగున్నాను. మీది చాలా పూర్ కనెక్షన్ అని వస్తుంది మామ. మీరు ఎక్కడో సముద్ర తీరాల్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఎలా ఉందండి? కొద్దిగా కవర్ అయిందా లేదా ల్యాండ్ లైన్కి రానండి. ఒక్క 2 మినిట్స్లో వస్తావా ల్యాండ్ లైన్కి? హలో, వెంటనే వచ్చేస్తాను. వచ్చేసి వెల్. అలాగే టాలీవుడ్ షేర్ఖాన్ శ్రీహరి హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేశారు రియల్ స్టార్ శ్రీహరి. 1964లో జన్మించారు శ్రీహరి గారు. 7 మిస్టర్ హైదరాబాద్గా నిలిచారు. అలాగే కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే గణపతి, అయోధ్య, రామయ్య, భద్రాచలం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీరా లాంటి సినిమాలతో మెప్పించారు. 2013 అక్టోబర్ 9 ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. నేడు శ్రీహరి వర్ధంతి. శ్రీహరి గారు ఉంటే చాలా బాగుంటుండే, నిజంగా కూడా నైస్ పర్సన్. వీరేంద్ర, వీరేంద్ర గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్. ప్రపంచ గుడ్డు దినోత్సవం, ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఒక హీరోయిన్ చెప్తూ ఉందండి అందరికీ. ఆ హీరోయిన్ ఏమంటుందంటే, అందరికీ కూడా గుడ్డు దినోత్సవం, గుడ్డు దినోత్సవం, గుడ్డు దినోత్సవం అని ఒక హీరోయిన్ చెప్తూ ఉన్నారు. ఎవరా హీరోయిన్? గెస్ చేయండి చూద్దాం. ఎవరా హీరోయిన్? అందరికీ గుడ్డు దినోత్సవం, అందరికీ గుడ్డు దినోత్సవం, అందరికీ గుడ్డు దినోత్సవం అని చెప్పేసి అంటూ ఉంది. ఎవరైంటుంది ఆమె? చాలా లేటెస్ట్ హీరోయిన్ ఆమె. పూజా హెగ్డే. మామా గుడ్డు ఎందుకు తినమంటారంటే, గుడ్డు ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ తినమంటున్నారు. గుడ్డుకు మాస్క్ ఉంటుంది మామా, అందుకని గుడ్డుని తినమంటున్నారు. సూపర్ క్యారెక్ట్. యా, సో మీ వైజాగ్ లో గుడ్డుకు సంబంధించిన ఏం వెరైటీ దొరుకుద్ది? గుడ్డు బాగుందా? గుడ్డు బిర్యానీ, ఆల్ ఐటమ్స్ అండి. గుడ్డుకి సంబంధించిన అన్ని దొరికితే మీరు సరదాగా అలా రోడ్డు వైపు వెళ్తుంటే గుడ్డు 4 కట్ చేసుకొని పెప్పర్ గెప్పర్ అవి సర్ చేసి 2 ఉల్లిపాయ ముక్కలు వేసి మీకు సరదాగా ఇస్తారు, తినేసి వెళ్ళిపోతాను. అంతే, బ్రహ్మాండం అండి. ఉంటుంది అంటే మీరు లైక్ చేయాలి కానీ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉంది, అలాగే వైఎంసీ దగ్గర ఉంది, ఆర్కే బీచ్ దగ్గర, మీ ఇష్టం. ఈ మధ్య కైలాసగిరి పైన కూడా ఉందండి. ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఎందుకు పెట్టారో తెలుసా? ఇన్సూరెన్స్. ఓకే, అర్థమైపోయింది. నేనేం చెప్పాలనుకున్నా నీకు అర్థమైపోయింది. అయితే యాక్చువల్గా రోజుకో గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు లభ్యమవుతాయని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు మామ. ప్రతి ఏటా 180 గుడ్లు తినాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. కూరగాయల కంటే ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉండి జీర్ణశక్తిని పెంచడంలో గుడ్లు దోహదపడతాయి. పిల్లలకు తల్లిపాల తర్వాత గుడ్డును ఉత్తమమైన ఆహారంగా వైద్యులు గుర్తించారు. నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం. అంటే ఏటా 180 గుడ్లు మామ? అవును, అర్థం. అంటే 2 రోజులకు ఒకటి వస్తుందా మనకు? రోజు ఇచ్చి రోజు తినచ్చు మామ, అంతకన్నా ఎక్కువ తినేస్తాం మామ. నీది ఎంత? 2-3 వేలు దాటుద్దా? ఏదో అంటే డైలీ 2 వేస్తాను మామ ఎలాగైనా. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. మన సమయం అయిపోయింది, కొంచెం ముందు చేస్తే కాసేపు మంచి సేపు మాట్లాడేవాన్ని వీరేంద్ర. అంటే అందరూ మాట్లాడుతున్నారు కదా, విని ఎంజాయ్ చేయడంలో మీ ప్రోగ్రామ్ కి మాకు చాలా ఉత్సాహం, విన్నాం చాలా ఆనందం. అంటే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టు ఉంటదని. చదివేసి మామ చిన్న ఉత్తరం, అంటే ఫస్ట్ టైం నేను లవ్ లెటర్ రాసింది అది, నేను చదివేసి వెళ్ళిపోతాను. ఏ, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనకు 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మాట్లాడేసేయండి. ఫస్ట్ టైం
ఫ్రెండ్ కి ఫ్రెండ్ వచ్చాడు, తర్వాత రాయాలనిపించింది రాజా. ఫస్ట్ ఫస్ట్ రాసింది ఏంటంటే మనసంతా గుర్తు తెచ్చుకుని నేను అక్కడక్కడ కొన్ని పాయింట్లు రాసుకుని చెప్తున్నాను నీకు. ఓ ప్రియా, నా చెయ్యి వణుకుతుంది, ఉత్తర ధర్మం పాటిస్తున్నా, మనసుంటే మన్నించు. ఓ ప్రియా, నీకు ఒక విషయం తెలియదు, తెలపాలనుకోవడం లేదు. నేను ప్రేమిస్తున్నానని నీకు తెలిస్తే కనీసం నీవు నా వైపు చూడవని ఈ వియోగం నేను భరించలేను అని నా మనసు నన్ను వేధిస్తుంది. అయినా నా వైపు నీకు మనసు మళ్ళీ నన్ను నువ్వు ఇష్టపడకుండా ఉంటే, పొరపాటుని ఇష్టపడితే నేను ఎలా తట్టుకోగలనో నాకు తెలియట్లేదు. నువ్వు దిగులుగా ఉంటే నా మనసు బాధపడుతుంది. అయినా సరే ఏ నాటికైనా ఒక్క క్షణం నన్ను తలుచుకో, మరుక్షణం మరణిస్తా, మళ్ళీ నీకై మొలుస్తా. మొక్కనే నీకు నచ్చిన పుష్పాన్ని పూజించి నీ చిగలో ఎప్పుడు స్థిరంగా ఉంటా, ఒక్కసారి ఉత్తరం చదువు అని రాశాను సార్. హలో, తర్వాత రిప్లై వచ్చిందా రాలేదా? అంతేలే, కాకపోతే గ్రీటింగ్ చింపే చింపేసింది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఈ ఉత్తరం వల్ల మాకు ఇప్పటికీ బంధం బలంగా ఉంది, అది నేను మీకు అప్పుగా చెప్పి. వెరీ నైస్ అండి, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర, సూపర్. థ్యాంక్ యూ సార్. యా, ఆల్ రైట్. సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇప్పుడు వివి వినాయక్ తీసుకుందామండి. వి అలర్ట్గా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మణిగారు ఫ్రమ్ యుఎస్ఏ, మణిగారు ఒక అద్భుతమైనటువంటి ట్రిక్ ఒకటి కనుక్కున్నారు ఇందులో, భలే దొరకబడేశారు ఆన్సర్ని. వివి వినాయక్ అంటే వి అనే మూవీతో సినిమా వచ్చేసింది, నంబర్ వన్. అలాగే నాయక్ అనే పేరుతో సినిమా వచ్చేసింది. ఆల్ రైట్, వినాయక్ అనే పేరుతో సినిమా వచ్చేసింది, అది ఫెంటాస్టిక్. అలాగే ఐ అనే పేరుతో సినిమా వచ్చేసింది, కానీ ఇంకొక సినిమా మిగిలే ఉంది. ఐ వచ్చేసిందా? ఇంకొక ఉపేంద్ర సినిమా ఉన్నది, అది ఒకే ఒక అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఏంటది, ఎట్లా చెప్పాలి, ఏంటి అసలు? వివి వినాయక్లో వి సినిమా వచ్చేసింది, నాయక్ వచ్చేసింది, ఐ అనే సినిమా వచ్చేసింది, వినాయక్ అనే సినిమా వచ్చేసింది, ఉపేంద్ర సినిమా ఒక్కటి ఖాళీ ఉంది. మరి గిఫ్ట్ హ్యాంపర్ ఎవరు తీసుకోబోతున్నారు? సో ఈరోజు మనకు మెసేజ్ చేసిన వాళ్ళు నళిని కుమారి అండ్ అలాగే తల్లా రవీందర్ మామా, వీణా అని కూడా పెట్టేశారు, వెరీ గుడ్ మామా, కానీ ఇంకొకరు ఇంకొకటి మిస్ అయిపోయినట్టున్నారు. సో ఉపేంద్ర మూవీ ఒకే ఒక అక్షరంతో వచ్చింది, వినాయక్ మూవీలో దాక్కొని ఉంది. కరెక్ట్గా 30 seconds టైం. ఈ 30 seconds ఎవరు వాట్సాప్కి మెసేజ్ చేస్తారో 9705222005కి. సో ఉపేంద్ర మూవీ ఒకే ఒక అక్షరంతో, వి అనే సినిమా వచ్చేసింది, నాయక్ అనే సినిమా వచ్చేసింది, ఐ అనే సినిమా వచ్చేసింది, వినాయక్ అనే సినిమా వచ్చేసింది, కానీ ఒకే ఒక అక్షరంతో ఒక మూవీ వచ్చింది, అది ఉపేంద్ర మూవీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. Congratulations, Talla Ravinder Mama from United States of America. That's really a wonderful answer, and followed by Valli, and followed by me peru mama, no, evaru villu evaru mama okkaru mi peru pettandi last ku, and mani garu evandi mani garni gelipiddam ani chepesi enta try chesanu, roju message chestaru ma'am mimmalni gelipiddam ani chepesi. Alage సో శ్రీనివాస్ వీరభత్తిని, మావా ఏంది మావా నువ్వు కూడా ఇట్లా లేట్ చేస్తావా మామా నువ్వు, చచ్చా. బట్ ఎనివే పర్వాలేదు, మా శ్రీనివాస్ వీరభత్తిని మామ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా అప్పుడు మేము పార్టీ చేసేసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ తల్లా రవీందర్ మామ, మామ ఎప్పుడు వచ్చినా కూడా యూ ఆర్ వెల్కమ్ మామ, వెరీ ప్రౌడ్ అండ్ వెరీ పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు. సో అంబికా దర్బార్ బత్తి అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో
సో ఈరోజు గిఫ్ట్ యాంపర్ తల్ల రవీందర్ మామ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళిపోతుంది. కంగ్రాచ్యులేషన్స్ మామ వన్స్ అగైన్. అండ్ అలాగే ఈరోజు పంపించిన వాళ్ళందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా అశోక్ మామ పంపించేశాడు, అలాగే శారద పంపించేసింది, అలాగే మిగతా సురేష్ మామ అండ్ వాళ్ళు ఇంక మిగతా వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది, నలిని కుమార్ వీళ్ళందరూ కూడా. బట్ అందరికంటే పర్ఫెక్ట్గా అన్ని మూవీస్ తోటి మనం ఏమనుకున్నామో అది పర్ఫెక్ట్గా పంపించడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇక మళ్ళీ రేపు వీలైతే 6:30 to 7:30 మీకోసం వచ్చే ప్రయత్నం చేస్తాను ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తోటి. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఒకవేళ 6:30 to 7:30 మనకు సమయం కుదిరితే మాత్రం డెఫినెట్గా సాటర్డే నేను మీతో సరదాగా ఈ కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మరి రేపటి తెల్లారుందోయ్ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కమింగ్ అప్ మాటే మంత్రం అని చెప్పేసి పద్మజ గారు వస్తున్నారు. పద్మజ గారు బ్యూటిఫుల్గా పాటలు మీ అందరితోటి పాడిస్తారు. ఒక మ్యూజిక్ టీచర్ వస్తున్నట్టే మీ దగ్గరికి. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె.